వెల్కమ్ టు జ్యోతి టీవీ. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖకు సంబంధించి స్టాక్ పాయింట్ పరిశీలించడం జరిగిందని, అందులో పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లో 50 నుంచి 80 గ్రాముల వరకు స్పష్టంగా తేడా కనిపిస్తుందని తెలిపారు. పౌర సరఫరాల శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు, పంచదార మరియు పామాయిల్ ప్యాకెట్లో చాలా స్పష్టంగా 50 నుంచి 80 గ్రాములు తూకంలో తేడా స్పష్టంగా కనపడింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు. స్టాక్ పాయింట్స్లో వెళ్ళి శాంపిల్స్ తీసుకుని చెక్ చేశారు. అందులో సుమారు 24 కేసెస్ డిటెక్ట్ అయినాయి. సో ఈ 24 కేసెస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు చాలా సీరియస్గా. చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పారు. ఎల్లుండి కల్లా ఈ 253 స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం. ఈ పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి, నిజాయితీగా వ్యవహరించాలి. 500 గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా 40 నుంచి 50 గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం, చాలా సీరియస్ ఇష్యూ కూడా. సో ఎవరైతే సప్లయర్స్ ఇన్రోల్ నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను బ్రీఫ్ చేస్తాను. ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఒక మార్పు ఏదైతే మీరు కోరారో అందులో భాగంగా నిజాయితీగా చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. ఎవరైతే కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టడానికో మోసం చేయడానికోసం చేసిన కార్యక్రమాల్ని మాత్రం సహించేది లేదు. పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా ఇందులో అందరికన్నా ముందుంటుంది. పారదర్శకంగా ప్రతి ఒక్క రైతు ఎవరైతే పాపం నిలబడి క్యూల్లో ధాన్యం అమ్ముకోవడానికి ముందుకు వచ్చి ప్రభుత్వం నుంచి ఆ నిధుల కోసం ఎదురు చూశారో ఆ రైతుకు అన్యాయం జరగదు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో చిన్న కుటుంబాన్ని నడిపించుకునే ఆ మహిళ ఒక వినియోగదారుడిగా వాళ్ళకు కూడా ఎక్కడో పొరపాటు జరగకుండా ఫేర్ ప్రైస్ షాపుల్లో కానివ్వండి లేదా ప్రభుత్వం సరఫరా చేసే ఈ సరుకుల్లో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చాలా బలమైన స్పష్టమైన నిర్ణయాలు మేము తీసుకుంటాం.